హలో ఫ్రెండ్స్, ఇప్పుడే మనకు అందిన వార్త ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్లో అర్జున్ ఎలిమినేట్ అనేది తెలుస్తుంది. ఇదైతే కొంచెం బాధాకరమైన విషయమే, ఎందుకంటే ఎవరు సపోర్ట్ లేకుండా అక్కడ రియల్గా ఆట ఆడింది అర్జునే. ఫౌల్ గేమ్ లేకుండా చక్కగా ఆడాడు, 6 గేములు ఓన్గా గెలవగలిగాడు, పెనాల్టీ టికెట్ గెలుచుకోగలిగాడు. అర్జున్ కనుక 2.0లో కాకుండా ఫస్ట్ నుంచి ఉన్నట్టయితే రన్నర్ రేస్లో ఉండేవాడు, విన్నర్ రేస్లో ఖచ్చితంగా ఉండేవాడు. అక్కడ ఒక మైనస్ ఏంటంటే ఓపెన్ అప్ అవ్వకపోవటం అర్జును, అది ఒక మైనస్ అయితే. ఇంకోటి 2.0లో రావటం, ఇదే రెండు మైనస్లు అర్జున్కి. ఓటింగ్ అనేది లేకుండా పోయింది, ఎందుకంటే అప్పటి వరకు ఆడియన్స్ అందరూ ఎవరో ఒకళ్ళు ఓన్ చేసుకొని ఉంటారు. అర్జున్ 2.0 వచ్చినప్పటికి ఎవరు కూడా అతన్ని కనెక్ట్ అవ్వలేదు. తన ఫ్యాన్ బేస్ ఉండగానే అది బిగ్ బాస్ హౌస్లోకి సరిపోలేదు, ఆ ఓటింగ్ అనేది సరిపోలేదు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ నుంచి ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఫ్యాన్ బేస్ కానీ పెరిగిపోయారు, ఓటింగ్ బాగుంది. అర్జున్ 2.0 రావడం వలన ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయినట్టు మనకు తెలుస్తుంది, 99% అర్జునే ఎలిమినేట్ అనేది తెలుస్తుంది. మరి ఇప్పుడు పంపిస్తారా లేకపోతే రేపు ఫైనల్ వరకు ఉంచి పంపిస్తారో తెలియదు. మరి ఎవరైతే టాప్ 5కి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇక ప్రియాంక కూడా టాప్ 5. ఇప్పుడు టాప్ 5 ఎవరున్నట్టు, ప్రశాంత్, శివన్న, యావర్, అమర్ది, ప్రియాంక ఉన్నారు. ప్రియాంక అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిని ఉంచుతారు. తర్వాత అర్జునే కాబట్టి అర్జున్ ఎలిమినేట్ చేసినట్టు మనకు తెలుస్తుంది. కొంచెం బాధాకర విషయమే కానీ కానీ తప్పదు. అర్జున్ అయితే గేమ్లో రియల్ హీరోనే. ఓకే, మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.